హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా మీకు మన ఛానల్ నుంచి తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మీరు అప్డేట్ లాస్ట్ అన్నీ చూసినట్లయితే వీడియోలు మీకు యూస్ఫుల్ అయినటువంటి వీడియోసే తీసుకొస్తుంటాం ఫ్రెండ్స్. అలానే ఈరోజు మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఇంటర్ విద్యార్థులకు కానిస్టేబుల్ శిక్షణ అనేసి తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే మనకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి కదండి, అందులో చదువుతో పాటు కానిస్టేబుల్ కలువుకు సంబంధించినటువంటి శిక్షణ అంటే ఉపాధి అవకాశాలు కల్పించాలని, మీకు రాత పరీక్షలో ఎంపిక అయ్యే విధంగా తరగతులతో పాటు ఈ కానిస్టేబుల్ శిక్షణ కూడా కల్పించడం జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అందులో మీకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ కళాశాలలు ఎన్నున్నాయంటే 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటాయి, అందులో 20 కళాశాలలో ఈ సువిధ అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఇందులో మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఒక గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఫ్రెండ్స్, త్వరలో 17,000 కానిస్టేబుల్ నియామకాలకు నోటీసులు ఇవ్వాలని పోలీస్ శాఖ భావిస్తున్నట్లు ఒక ప్రకటన అనేది రావడం జరిగింది. అంటే ఇది ఒక మీకు గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అంటే ఇలా న్యూస్ వచ్చిందంటే ఏదో ఒక టైంలో మీకు రావడం జరుగుతుంది. అంటే త్వరలో అన్నారంటే త్వరలో ఎప్పుడో ఒక రోజు రావచ్చు. ఇందులో మీరు ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ ఏమంటే మనకు ఇప్పుడు నేను చెప్తాను చూడండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఏమిటంటే రన్నింగ్ ఫ్రెండ్స్, రన్నింగ్ కానీ మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times 3 kilometers డైలీ కానీ మీరు రన్నింగ్ చేసినట్లయితే సరిపోతుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి సువిధాన్ని ఏమి ఎక్స్ట్రా చెప్పులు అంటే మనకి ఎక్స్ట్రా షూస్ కానీ ఏం అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి నార్మల్ మనం ఇంటికాడ వర్క్ చేస్తుంటాం కదా, ఆ చెప్పులు వేసుకొని కూడా మనం రన్నింగ్ చేసినా కూడా సరిపోతుంది. అంటే మార్నింగ్ 5 గంటల కాడ లేచి మీరు ఒక రన్నింగ్ ఒక 3 kilometers పరిగెత్తి వచ్చేసిన తర్వాత ఇంటికాడ 15 to 20 బెంట్ టచ్ అనేది చేసినారంటే మీకు ఫిజికల్గాను అలానే చెస్ట్ తరపుగాను మీకు ఫిట్ అనేది అవుతారు ఫ్రెండ్స్. అలానే మీరు ట్రై చేయండి కంటిన్యూగా 2 months కానీ మీరు ఇలా కష్టపడారంటే మీకు ఈ జాబ్ కొట్టడం చాలా ఈజీ అవుతుంది. అంటే కానిస్టేబుల్ కానీ ఆర్మీ కానీ ఎలాంటివంటి జాబ్స్ కానీ మీకు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క జాబ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో అంటే ఫోర్సెస్లో ఫ్రెండ్స్ మెయిన్ ఇందులో అవుట్ అయ్యేది చెస్ట్లో అవుట్ అవుతారు, రన్నింగ్లో అవుట్ అవుతారు, తర్వాత రిటర్న్లో అవుట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ కళాశాల నుంచి మీకు రిటర్న్ ఇస్తున్నారు కాబట్టి రిటర్న్లో మీకు వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు కాబట్టి దాంట్లో ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఇందులో ఏజ్ కానీ మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఫ్రెండ్స్ 21 to 24 మధ్యలో మీకు ఏజ్ అనేది ఉంటుంది. అలానే చెస్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అంటే 79 నార్మల్గా ఉండాలి. అలానే చెస్ట్ శ్వాస తీసుకున్నప్పుడు 5 inches పెరుగుతుంది. ఆ 5 inches ఎలా పెరుగుతుంది అంటే మీరు బెంట్ టచ్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అలానే ఇంకోటి ఏమిటంటే ఫ్రెండ్స్ ఇందులో 100 meters రన్నింగ్ ఉంటుంది. అలానే హై జంప్ లాంగ్ జంప్ ఫ్రెండ్స్ అది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నా అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా సెకండ్ ఇయర్లో ఉన్నా కూడా మీరు పోలీసులోకి పోవాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేస్తూ ఉన్నారంటే మీరు సక్సెస్ అనేది అవుతారు ఫ్రెండ్స్. అలానే జనరల్ నాలెడ్జ్ అలానే మీకు న్యూస్ జనరల్ నాలెడ్జ్ అనేది పక్కా చదవండి, న్యూస్ పేపర్ పక్కా చదవండి. అందులో న్యూస్ పేపర్లో లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతిభ అనేసి ఒక న్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఆ న్యూస్ పేపర్ అనేది పక్కా మీరు డైలీకి డైలీ చదువుతూ ఉండండి. అందులో జనరల్ నాలెడ్జ్ చాలా పేపర్లు మీకు వస్తున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. అలానే మీరు ఇది వచ్చిందంటే అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిందంటే నేను తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా మీరు తెలియచేయాలనుకున్న వాళ్ళు, మీకు కావాలనుకున్న వాళ్ళు, మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉండాలైతే సబ్స్క్రైబ్ చేసి అలానే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ అనేది మీకోసం మేము తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మరి ఏదైనా మీకు ఇందులో వీడియోలో డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి, ఆ డౌట్కి నేను రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియచేయండి ఈ నియామకాలు ఉన్నాయి, ప్రిపేర్ అనేది అవుతారు వాళ్ళు కూడా, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేదైనా మీకు స్పెషల్లీ కావాలని కూడా అంటే ప్రిపేర్ ఎలా అవ్వాలి, ఏం చేయాలి, దాని గురించి డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నేను దాని కూడా వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. జై హింద్.